హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విండ్ టర్బైన్ పేరుతో లిబియాకు తరలిస్తున్న సైనిక డ్రోన్ వింగ్ లూంగ్ ను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రోన్లను ప్రత్యేక భాగాలుగా విభజించి బాక్సులో ఉంచారు వీటిని విండ్ టర్బైన్ భాగాలుగా గుర్తించారు లిబియాపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను తప్పించుకునేందుకే చైనా ఈ ఉపాయం చేసిందని భావిస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి లిబియా జనరల్ ఖలీఫా చేతుల్లోకి చైనా తన వింగ్ లూంగ్ మిలిటరీ డ్రోన్ను అందించడానికి ప్రయత్నిస్తోంది ఈ డ్రోన్ ఒప్పందానికి బదులుగా చైనా లిబియాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది జూన్ పద్దెనిమిదిన దక్షిణ ఇటలీలోని గియోయో టౌరో విమానాశ్రయం నౌకాశ్రయంలో డ్రోన్లతో సహా ఆయుధాలతో నిండిన మూడు కంటైనర్లు మరియు రెండు డ్రోన్ కంట్రోల్ స్టేషన్లను ఇటాలియన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ లండన్ ప్రకటించింది కార్గో నౌక ఎంఎస్సి ఎర్వినా నుంచి అన్లోడ్ చేసిన తర్వాత ఈ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు ఆ కంటైనర్లను లిబియాలోని బెంగాజీకి వెళ్లాల్సిన మరో నౌకలో లోడ్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఇంతలో అదే నౌకాశ్రయానికి వచ్చిన ఎంఎస్ఈ అపోలైన్ అనే మరో కార్గోషిప్లో మరో మూడు అనుమానాస్పద కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు మిలిటరీ డ్రోన్ ను దాచడానికి చైనా చాలా ప్రయత్నించిందని చిత్రాలు మరియు వీడియోలు బయటపడ్డాయి విన్ టర్బైన్ బ్లేడ్లను తీసుకువెళ్లడానికి ఉపయోగించే అదే రకమైన రక్షణ కవరింగ్లలో డ్రోన్ భాగాలను ఉంచినట్టు తెలుస్తోంది ఈ సైనిక సామాగ్రిని పౌర వస్తువులుగా దాచిపెట్టడానికి చాలా స్పష్టమైన నకిలీ పత్రాలు ఉన్నాయి ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అస్పష్టంగా ఉంది స్మగ్లింగ్ ఆపరేషన్ లో చైనా ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించిందో ఇంకా తెలియాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి